కాంగ్రెస్ లో సీఎం కుర్చీపై జోరుగా చర్చ సాగుతున్న పరిస్థితుల్లో సిఎల్పి నేత భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందిరమ్మ రాజ్యం అమలు చేసేవారే సీఎం కుర్చీలో ఉండాలన్నారు భట్టి. పార్టీ అధిష్టానానికి అన్ని విషయాలు తెలుసన్నారు. సీఎం అభ్యర్థి ఎవరనేది అధిష్టానమే నిర్ణయిస్తుంది అంటున్న భట్టితో మా ప్రతినిధి భాస్కర్ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. పీపుల్స్ మార్చ్ పేరుతో సిఎల్పి లీడర్ మల్లు భట్టి విక్రమార్క పాదయాత్ర 35వ రోజుకు చేరుకుంది. పాదయాత్ర ప్రస్తుతం కాలో శ్రీరాంపూర్ మండలం మల్యాల గ్రామం వద్ద ఉంది. ఈ పాదయాత్రకు సంబంధించి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎంటర్ అయిన తర్వాత ఎటువంటి సమస్యలు ఎదురవుతున్నాయి, ఎటువంటి సమస్యల్ని మల్లు భట్టి విక్రమార్క పరిశీలించారు అనే అంశాన్ని మనం ఆయనతో అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, పాదయాత్ర ప్రారంభమై నేటికి 35 రోజులు, దాదాపు 400 కిలోమీటర్లు నడిచారు. ఈ 400 కిలోమీటర్ల క్రమంలో మీకు ఎదురైన అనుభవాలు ఎటువంటివి, ఇటు కరీంనగర్లో కావచ్చు, అటు ఆదిలాబాద్లో కావచ్చు? ప్రధానంగా ప్రజలు కోరుకున్న భూమిపైన హక్కు రాలేదు. పొడు భూమిపైన బొగ్గుబాయిలు వాళ్ళకి మిగలేదు. తర్వాత సరే, నేను చెప్పాల్సిన అంశాలు చాలా చెప్పాను గతంలో. ఇంకా ప్రత్యక్షంగా రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి ఖర్చు పెట్టినటువంటి ఏది కూడా ప్రజలకు ఉపయోగపడకుండా కేవలం దళారులు, కాంట్రాక్టులు, శాసనసభ్యులు, మంత్రులు దోపిడీకే అయిపోయింది. చాలా స్పష్టంగా నేను వచ్చేటప్పుడు రికార్డు కూడా చేసుకుంటూ వచ్చాను. నేను వస్తూ ఉంటే హుసేన్ మియా వాగు ఉంది, దానిపైన 5 చెక్ డ్యాములు ఎండాకాలం కట్టారు, వానాకాలం పోయి. అంటే ఎండాకాలానికి వానాకాలానికి మధ్య ఉన్న తేడా కేవలం 4-5 నెలలే. వాళ్ళు కట్టిన దానికి 4 నెలలే, 4 ఈవెన్ 5 నెలలు కూడా లేదు. 5 నెలల తర్వాత చూస్తే ఏమి లేదా, దాదాపు 22 crores 22 కోట్లు. ఏమైపోయినా నేను తోరి అడిగిన వాళ్ళు లేడు, మాట్లాడిన వాళ్ళు లేడు. ఏమవుతున్నాయంటే బిల్లులు తీసుకున్నారు, పని అయిపోయింది. ఎస్సీ ఎస్టీ సప్లాని ఏ రకంగా తెచ్చామో, రేపొద్దున ఈ రాష్ట్రంలో బీసీ ఓబీసీ వర్గాలకు సంబంధించి దాదాపు 54% జనాభా ఉన్నారు. ఈ 54% జనాభాకి సంబంధించి రాష్ట్ర బడ్జెట్లో ఆ జనాభాకి అనుగుణంగా సప్లాన్ని తీసుకొని వచ్చే నిధులు కేటాయిస్తే పెద్ద ఎత్తున ఈ సమస్యలన్నిటికీ మనం పరిష్కారం చూపించవచ్చు. లేకపోతే ప్రతి సంవత్సరం దేహీ 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 అని అడగటం ఏంది? అంటే మీరు 54% ఉన్నదానికి 5% డబ్బులు కేటాయించేసి నేను అద్భుతాలు చేస్తున్న బలమైన వర్గాలు ఎట్లయితుంది? పార్టీలో ఈ మధ్య సీఎం సీజన్ నడుస్తూ ఉన్నది, సీఎం సీజన్లో మీరు రేస్లో ఉన్నట్టుగానే చెప్తున్నారు. అది అసలు సీఎం పదవి అనేది ఇది అప్రస్తుతం అసలు అది ఇష్యూ కాదు. నాకు నా ముందున్నటువంటి ప్రధానమైన సమస్య ఇందిరమ్మ రాజ్యాన్ని ఈ రాష్ట్రంలో తీసుకొని వస్తే తప్ప ఈ రాష్ట్ర ప్రజలకు మేలు జరగదు. ఇందిరమ్మ రాజ్యం అని అంటే అత్యంత పేదవాడిని సైతం ఈ సమాజంలో ఉన్నటువంటి ఈ రాష్ట్ర బడ్జెట్ ద్వారా అతని వాట అతనికి వచ్చేటట్టు చేయటం. 4 కోట్ల మంది ప్రజలకు సంబంధించిన 800 లక్షల కోట్లు కేవలం 500 నుంచి 1000 మంది జనాభాలో సర్క్యులేట్ అవుతున్నప్పుడు మిగతా వాళ్ళు ఎప్పుడు వాళ్ళతో పోటీ పడాలా, వాడు ఎప్పుడు బతకాలా, వాడు ఎప్పుడు సమాన స్థాయికి రావాలి? నేను అందుకే చెప్తాను, ఇందిరమ్మ రాజ్యం రావాలి. ఈ 4 కోట్ల మందికి ఇందిరమ్మ రాజ్యాన్ని తేవాలంటే బట్టి సీఎం కావాలంటారు? అట్లా ఏం లేదు, ఇందిరమ్మ రాజ్యానికి బట్టి సీఎం సంబంధమే లేదు. ఇందిరమ్మ రాజ్యం అనేది ఒక ఐడియాలజీ, ఒక విధానం. ఇది ఎవరున్నా కానీ ఆ ఐడియాలజీని అమలు చేసేటువంటి విధానం కాంగ్రెస్ విధానాన్ని అమలు చేయడంలో మీకున్న అనుకూల అంశాలు ఏమున్నాయని భావిస్తున్నారు మీకు? నేను నా గురించి నేను చెప్పట్లేదు, నా పార్టీ అమలు చేస్తుంది. ఇందిరమ్మ రాజ్యంతోనే సమస్యలు పరిష్కారం అవుతాయి. పాదయాత్రలో అనేక సమస్యలు చూసాం. ప్రధానంగా బీసీలకు ఒక సప్లాన్ కేటాయించి సప్లాన్ ద్వారానే బీసీల అభివృద్ధి జరుగుతుంది, అందుకోసం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే బీసీ సప్లాన్ అమలు చేస్తామని చెప్పేసి సిఎల్పి నేత భట్టి విక్రమార్క అంటున్నారు. కెమెరా పర్సన్ సంపత్తో కలిసి మల్యాల నుంచి భాస్కర్.